ఉద్యోగ సస్పెన్షన్ పై సచివాలయ ఉద్యోగుల సంఘం స్పందించింది. ఉద్యోగులు నిజంగా తప్పు చేసి ఉంటే వారి వివరణ తీసుకున్నాక చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి. అలా కాకుండా ముందుగా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తమ ఉద్యోగులు తప్పు చేయనంత వరకు వారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వారికి అన్ని విధాలా ఉద్యోగ సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. సస్పెన్షన్ వ్యవహారంపై ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్తో సైతం చర్చించే ప్రయత్నం చేశామని, అయితే ఆయన ఢిల్లీలో ఉండడంతో వీలు కాలేదని అన్నారు. ఈ వ్యవహారాన్ని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లాలని భావించామని, అయితే అధికారులు గవర్నర్ను సీఎం కలిసే కార్యక్రమంలో ఉన్నందున వీలు కాలేదన్నారు వెంకట్రామరెడ్డి. అది లోతుగా చూడాలన్నా చాలా పెద్ద ఇష్యూ. 13 మంది మీద ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అయితే సస్పెన్షన్ తప్పు చేసింటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి, మేమేం కాదన్నాము. కాబట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒక అవకాశం ఇచ్చి చేసి ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మేము అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉండి వీళ్ళు తప్పు చేసిందంటే మేమేం అబ్జెక్షన్ చెప్పాము. కానీ ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఒక అనుమానంతో, ఒక డౌట్తో, అంటే వీళ్ళు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారని అట్లాంటి అనుమానంతో చేసింటే అలాంటి దాన్ని వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతాం. చెప్తుంటా అది మేము ప్రభుత్వము కరెక్ట్ అంటే సంబంధం లేదంటే దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా నేను కూడా ఆర్డర్లో చూసిన ఆ ఇద్దరు కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్షన్ వాళ్ళు వీణకిస్తే దాన్ని వీణ మీడియా వాళ్ళకి ఇచ్చింది అనేది దాంట్లో అభియోగము. సరే దీంట్లో ఎంతవరకు లోతుందని మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కానీ తెలియదు. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోతే 100% క్వశ్చన్ లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగులకు అన్యాయం జరగనివ్వము. ఖచ్చితంగా మేము మరీ వారం 10 రోజులు నిన్న అధికారులను కూడా కలుస్తాము. నిన్న రావత్ గారు లేరు, ఢిల్లీలో ఉన్నారు, అందుబాటులో లేరు. సీఎం అధికారులను కలుస్తామంటే సీఎం గారు నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా అందుబాటులో లేరు. ఖచ్చితంగా ఒక 2 రోజులు కలిసి దీని మీద ప్రభుత్వం మా ఉద్యోగుల ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మా ఉద్యోగులకు ఎలాంటి తప్పు లేకపోతే ఖచ్చితంగా ఒక 1 వీక్ 10 డేస్లోనే వాళ్ళు రిజిస్టర్ చేద్దాం నేను ప్రయత్నం చేస్తాను. నాలాగా చేసిండే అదే నాలాగా అప్పుడు నన్ను వేగ్గా చేసిండు, అలా ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా 1 వీక్ 10 డేస్లో దాన్ని ఎత్తేయమని చెప్పి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెస్తాను. అలా కాదు, ప్రభుత్వం దగ్గర ఒక సబ్స్టాంట్ ఎవిడెన్స్ ఉంది. ఏదైనా నేను కూడా మా అధికారులకు కూడా చెప్పిన, మీరు ఏదైనా మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేయడము, వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేయడం అట్లాంటి ఏం చేసింటే మనం కొద్దిగా ఆలోచించాలా, అలాంటి ఏం చేయకుంటే ఏం భయపడకండి, ఏం కాదు మేము ఉన్నామని చెప్పినాము. అలాంటిది ఏమి వాళ్ళు మెటీరియల్ ఏం లేకపోతే ఏం కాదు, మేము ప్రభుత్వం తీసుకెళ్ళి వాళ్ళ మీద